హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్లాగ్స్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి ఇండికేటర్ గురించి అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా ఈ ఇండికేటర్ ద్వారా ప్రతి ట్రేడ్లో ఈజీగా ప్రాఫిట్ పొందే అవకాశం ఉంది సో ఈ వీడియోలో ఆ ఇండికేటర్ ఏంటి దాన్ని ఎలా అప్లై చేయాలి ఒక ట్రేడ్ మీద మనకు ఎంతవరకు ప్రాఫిట్ రావచ్చు లాంటి ఫుల్ డీటెయిల్స్ షేర్ చేస్తాను సో మీరు ఏ స్టెప్ మిస్ కాకుండా వీడియోని పూర్తిగా చూడండి అండ్ చూసే ముందు నా ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి క్రిప్టో రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ వజిరెక్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను సో ఇందులో నేనైతే ఒక టోకెన్ సెలెక్ట్ చేసుకుని సో దానికి నేను ఇండికేటర్ అనేది అప్లై చేసి మీకు ఎలాగ సెట్టింగ్స్ అనేది మార్చుకోవడం వల్ల మీరు ఇందులో ఎప్పుడు ఎంటర్ ఇవ్వచ్చు ఎప్పుడు ఎగ్జిట్ ఇవ్వచ్చు అనేది చూపిస్తాను సో మీరైతే స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి మీరు కనుక మొబైల్లో ఓపెన్ చేసినట్లయితే నేను చెప్పే స్టెప్స్ అయితే మీరు వెంటనే ఫాలో అవుతూ చూడండి లేదంటే తర్వాత వీడియో అనేది పాస్ చేసి అప్పుడు మళ్ళీ మీరు సెట్టింగ్స్ అనేది అప్లై చేయండి సో ఇక్కడ నేనైతే ఒక టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఐఓటిఎక్స్ సో మీరు ఇదే టోకెన్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో మీకు నచ్చిన టోకెన్ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సో మోస్ట్లీ ఏదైనా కానీ టెన్ పర్సెంట్ కంటే తక్కువ లేదా టెన్ పర్సెంట్కి దగ్గరలో ఉన్న ప్రాఫిట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ చూడండి ఇది నైన్ సెవెన్ పాయింట్ ఫోర్ టూ ఇలా ఏ విధంగా ఉందో సో టెన్ ఉంది కదా సో ఇలాంటి టోకెన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుని సో మీరు దాంట్లో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట సో దానికి ఇండికేటర్ అయితే అప్లై చేయండి సో ఇండికేటర్ అప్లై చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇంటర్వెల్ అయితే ఇక్కడ నేను ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టుకున్నాను సో మీరు కూడా ఫిఫ్టీన్ ఏ పెట్టుకోండి సో చాలా మంది లో అడుగుతున్నారు సో టైమ్ ఇంటర్వెల్ ఎంత పెట్టుకోవాలనేసి సో ఇక్కడ నేను చెప్పాను కదా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీరు టైం ఇంటర్వెల్ అయితే సెట్ చేసుకోండి ఓకే సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇండికేటర్ అయితే నేను అప్లై చేస్తాను సో దానికోసం నేను ఇక్కడ ఎఫెక్ట్స్ అని క్లిక్ చేస్తాను సో ఇక్కడ నాకు సెర్చ్ ఆప్షన్ వస్తుంది సో ఇందులో ఈఎంఏ అని టైప్ చేయండి సో చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు నేను మొబైల్లో చేసుకోవచ్చని సో మొబైల్లో కూడా మనకు వజరెక్స్లో ఇండికేటర్ ఆప్షన్ అయితే వస్తుంది సో మీరు ఓపెన్ చేస్తే మీకు కనబడుతుంది రైట్ సైడ్ కార్నర్లో ఎఫెక్ట్స్ అని ఉంటుంది సో మీరు మొబైల్లో కూడా సేమ్ ఇదే సెట్టింగ్స్ని అప్లై చేయవచ్చు ఎందుకంటే లేటెస్ట్గానే మనకు అప్గ్రేడ్ అయింది సో మీరు ఇండికేటర్స్ అనేది ఇందులో కూడా అప్లై చేసుకోవచ్చు మేడం మొబైల్లో కూడా ఓకే సో క్లియర్గా ఉంటుందని పెద్దగా కనబడుతుందని చెప్పేసి విజువల్గా బాగుంటుందని చెప్పేసి నేను డెక్టాప్లో అయితే చేస్తున్నాను ఓకే సో ఇక్కడ ఈఎంఏ క్రాస్ అనేది కదా సో ఈఎంఏ క్రాస్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చాలా ఉన్నాయి కానీ మనం ఈఎంఏ క్రాస్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇండికేటర్ కింద సో ఇక్కడ బ్లూ కలర్లో హైలైట్ అయింది మొబైల్లో కూడా సేమ్ అదే విధంగా అవుతుంది తర్వాత ఇక్కడ మనకు ఇండికేటర్ అనేది అప్లై అవుతుంది సో మనం దీన్ని క్లోజ్ చేసేద్దాం సో ఇప్పుడు మనం దీనికి కొన్ని సెట్టింగ్స్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది మనకు ఇండికేటర్ యాక్యురేట్గా వర్కౌట్ అవ్వాలంటే సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏమే క్రాస్ సెట్టింగ్స్ అని కదా సో సెట్టింగ్ సింబల్ మీద మీరు క్లిక్ చేయండి సో ఇక్కడ మనకు ఇన్పుట్స్ అండ్ స్టైల్ అని అయితే ఉంది సో ఫస్ట్ స్టైల్లో మనం ఏమేమి సెట్టింగ్స్ మార్చుకోలో చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్రాసెస్ అని ఉంది కదా సో క్రాసెస్ అయితే అన్ చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి షార్ట్ లాంగ్ అని ఉంది కదా సో దీని కలర్స్ కావాలనుకుంటే మార్చుకోండి లేదా సేమ్ కలర్ అయితే ఉంచుకోండి ఓకే సో నేనైతే ఇక్కడ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ థిక్నెస్ కూడా కొంచెం పెంచుకుంటున్నాను క్లియర్ కనబడడం కోసం నెక్స్ట్ లాంగ్లో కూడా నేను గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకునే ఉన్నాను దీన్ని కూడా థిక్నెస్ పెంచుతున్నాను సో ఇక్కడ నాకు రెండు కలర్స్ అయితే నేను మార్చుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు మెయిన్ సెట్టింగ్ ఇదే సో ఇది బాగా గుర్తుపెట్టుకుని చేయండి షార్ట్ వచ్చేసి ట్వంటీ అండ్ లాంగ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఓకే సో షార్ట్ ట్వంటీ అండ్ లాంగ్ ఫార్టీ ఫైవ్ సో ఇవి చేసిన తర్వాత మీరు ఓకే మీద క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఇండికేటర్ అనేది అప్లై చేశాను సో ఇండికేటర్ అయితే ఇప్పుడు మనకు రెడీగా ఉంది మనం ఎంట్రీ ఎగ్జిట్ అనేది చేయడానికి సో ఇక్కడ మనం ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలన్నది ఇప్పుడు నేను అయితే ఈజీగా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను మీరు అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది మీరు ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టే మీరు ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ నా కేసులో వచ్చేసరికి షార్ట్ అనేది వచ్చేసి రెడ్ మాట లాంగ్ అనేది గ్రీన్ మాట సో ఎప్పుడైతే మన షార్ట్ అనేది లాంగ్ అంటే గ్రీన్ని క్రాస్ చేస్తుందో సో అది మన ఎంట్రీ పాయింట్ అనమాట సపోజ్ ఇక్కడ నా విషయానికి వచ్చేసరికి షార్ట్ వచ్చేసి రెడ్ మాట ఓకే సో ఇక్కడ రెడ్ అనేది గ్రీన్ కలర్ని క్రాస్ చేసింది అంటే లాంగ్ని షార్ట్ క్రాస్ చేసింది సో క్రాస్ చేసిన వెంటనే మనం ఇక్కడ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అండ్ ఎగ్జిట్ కూడా అలాగే ఎప్పుడైనా కానీ మన మళ్ళీ షార్ట్ వచ్చేసి లాంగ్ని టచ్ అవ్వడానికి దగ్గరలో ఉందో సో అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది సపోజ్ ఇక్కడ వచ్చేసరికి మనకు ప్రాఫిట్ ఎంత వస్తుందో కూడా నేను ఇక్కడ చూపిస్తాను సో దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు లేదా మీరు ఏదైనా కానీ ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు మీరు ఒక మినిమము ప్రాఫిట్ నాకు ఇంతే అని మీరు పెట్టుకోండి టార్గెట్ పెట్టుకోండి సో దాన్ని బట్టి మీరు ట్రేడింగ్ అనేది చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మీరు డైరెక్ట్గా అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయకుండా మీరు జస్ట్ ఇలాంటి ఇండికేటర్ అనేది అప్లై చేసి సో దాని మీద మీరు కొంత రీసెర్చ్ చేసిన తర్వాత అప్పుడు రియల్ టైంలో మీరు కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి మీరు అయితే ట్రేడింగ్ అనేది చేయండి సో మీకు రిస్క్ అనేది ఉండదు అనమాట సో మీకు ఒక ఐడియా అనేది వస్తుందనమాట ఓకే సో ఇక్కడ చూడండి ఇక్కడైతే మీరు ఎంట్రీ ఇచ్చినట్లయితే ఈ ప్రైస్ పాయింట్లో మీకు ప్రాఫిట్ ఎంత వస్తుందనే చూపిస్తాను సపోజ్ మీరు ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు ఈ పాయింట్లో సో ఇక్కడ వరకు వెళ్ళింది గ్రాఫ్ సో ప్రజెంట్ ఇక్కడ తీసుకున్న మీకు టెన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ అయితే మీకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ లెవెన్ పర్సెంట్ సో ఇక్కడ చూడండి ప్రజెంట్ ఉన్న ప్రైస్కి ఇది లెవెన్ పర్సెంట్ అయితే మీకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుందన్నమాట సో ఇక్కడ మీరు ఎగ్జిట్ అవుతాయి సో ఇక్కడ మనకైతే ఇంకా టైం ఉంది ఇంకా ఎందుకంటే మనకు రెండు లైన్స్ ఇంకా దూరంగానే ఉన్నాయి సో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందన్నమాట సో ఈ ప్రైస్ పాయింట్ కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ డౌన్ అయ్యి ఇక్కడ దగ్గరలో వస్తుంది అనగా సో మీరు ఒక ఇక్కడ చూడండి ఇక్కడికి దగ్గరలో వస్తుందనగా మీరు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది లైక్ ఇక్కడ దగ్గరలో వచ్చింది కదా సో ఇక్కడ ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఇక్కడే కనుక ఆ కేసు జరిగితే మీరు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ ఎగ్జిట్ అయినట్లయితే ప్రజెంట్ ఉన్న ప్రైస్కి మీరు ఎగ్జిట్ అయినట్లయితే మీకు లెవెన్ పర్సెంట్ అయితే రావడం జరుగుతుందన్నమాట సో లెవెన్ పర్సెంట్కి ఎంత ప్రాఫిట్ వస్తుందో నేను క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి సో ఇక్కడ మీరు టెన్ థౌజండ్ మినిమమ్ ఒక టెన్ థౌజండ్ మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి సో మీకు ఎంత కాయిన్స్ వస్తాయి చూద్దాము సో మీరు వచ్చిన ప్రైస్కి వచ్చేసి మీరు ఎయిట్ పాయింట్ టూ సెవెన్ సిక్స్ ఎయిట్ పాయింట్ టూ సెవెన్ సిక్స్ ప్రైస్లో మీరు ఎంట్రీ ఇచ్చారు అండ్ మీరు ఎగ్జిట్ ఎప్పుడు ఇస్తారంటే నైన్ పాయింట్ టూ జీరో టూ నైన్ పాయింట్ టూ జీరో టూ సో ఇక్కడ లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ అయితే మీకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది మాట సో మీరు ఒక ట్రేడ్లోనే మీకు లెవెన్ హండ్రెడ్ అనేది రావడం జరుగుతుంది సో మనకు ఒకవేళ లక్ ఉంటే ఇలాగా ఇది ఎక్కువ ఫ్లక్చుయేషన్ అనేది జరుగుతే కనుక మనకు ఈజీగా ఒక రెండు ట్రేడ్లు తీసుకున్నా మనకు ఈజీగా టూ థౌజండ్ అయితే రావడం జరుగుతుందన్నమాట ఎక్స్క్లూడింగ్ మనకు ఏదైతే ట్రేడింగ్ ఫీజు ఉంటాయో అవన్నీ ఎక్స్క్లూడ్ చేయంగా మనం ఈజీగా టూ థౌజండ్ అయితే మనం ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ మనకు డైలీ ఇలాంటి టూ ట్రేడ్స్ జరిగినట్లయితే ఈ టోకెన్లో ఒక ఎంట్రీ ఇచ్చుకోండి అలాగే ఇంకోటి ఏదైనా ఇలాంటి టోకెన్ సెలెక్ట్ చేసుకుని అందులో కూడా ఎంట్రీ ఇవ్వండి సో రెండింటిలో మీరు ఎంట్రీ ఇచ్చినట్లయితే మీకు ఈజీగా రెండు వేలు మూడు వేలు ఈజీగా ఎక్కడికి పోవో మీరు ప్రాఫిట్ అనేది పొందొచ్చు అనమాట అండ్ నేను చెప్పినట్టుగా కంపల్సరీ రీసెర్చ్ అనేది చేయండి ఎందుకంటే క్రిప్టో మార్కెట్ అనేది చాలా వాల్టీల్గా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన పాయింట్ మీరు బిట్కాయిన్ మూమెంట్ కూడా కంపల్సరీగా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే బిట్కాయిన్ ఒకవేళ డౌన్ ఫాల్ అవుతుంటే కనుక మీ ఇండికేటర్స్ అనేవి సరిగా వర్కౌట్ అవ్వ ఆ టైంలో సో ఖచ్చితంగా మిగతా కాయిన్స్ కూడా డౌన్ ఫాల్ అవుతాయి సో ఖచ్చితంగా బిట్కాయిన్ మూమెంట్ సైడ్ వేవ్స్లో ఉందా లేదా అప్ ట్రెండ్లో ఉందా అనేది కూడా మీరు కంపల్సరీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో దాన్ని బట్టే మీరు ఎంట్రీ ఇవ్వాల్సి అన్నమాట సో ఇక్కడ చూడండి బిట్కాయిన్ మూమెంట్ ఏ విధంగా ఉందో కూడా చూసుకోవచ్చు సో ఇక్కడ బిట్కాయిన్ మూమెంట్ అనేది సైడ్ వేవ్స్లో ఉంది సో సైడ్ వేవ్స్లో ఉన్నప్పుడు మీరు ఎంట్రీ ఇవ్వచ్చు అనమాట సో ఇక్కడ మనకు అప్ వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఒకవేళ డిప్లోకి వెళ్తుంది డౌన్లోకి డౌన్ ఫాల్ అవుతుంది అనుకోండి సో సపోజ్ ఇక్కడ ఇలా డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది చూసారా సో ఇలాంటి టైంలో మీరు ఎంట్రీ ఇవ్వకండి ఎందుకంటే ఇది డౌన్ ఫాల్ అవుతూ ఉంటుంది ఎంతవరకు డౌన్ ఫాల్ అవుతుందో మనకు తెలియదు ఎప్పుడైనా కానీ బిట్ కాయిన్ మూమెంట్ ఇలా సైడ్ వేస్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు వేరే కాయిన్లో కూడా ఇలాంటి ఇండికేటర్స్ యూజ్ చేసి మీరు ఎంటర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట సో ఇలా డౌన్ఫాల్ సెంటిమెంట్స్ వల్ల లేకపోతే మార్కెట్ ఏదో ఒకటి న్యూస్ వల్ల ఇలా డౌన్ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనము ఇండికేటర్స్ అనేది ఆ టైంలో వర్కౌట్ అవ్వదు అన్నమాట సో మనకి ఇండికేటర్స్ వచ్చేసి మనకు మూవింగ్ యావరేజెస్ సో ఇంతకుముందు పర్ఫార్మెన్స్ ఎలా చేసింది ఈ టైం కన్నా దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుని మనకు ఇండికేటర్స్ అనేది షో చేస్తూ ఉంటుంది అన్నమాట సో అందుకని చెప్పేసి మనం పూర్తిగా ఇండికేటర్ మీదే కాకుండా బిట్ బిట్కాయిన్ మూమెంట్ కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని ఆశిస్తున్నాను ఒకవేళ హెల్ప్ఫుల్ అయినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి క్రిప్టో రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ దిస్ ఇస్ బాలాజీ సైనింగ్ ఆఫ్